ముత్తుకూరు మండలం తోటపల్లి గూడూరు మండలంలో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుపతి ఎంపి వరప్రసాద్తో కలిసి పర్యటించారు. పైనాంపురం తోటపల్లి గూడూరు మండలం వరకాయపూడి మండపం గ్రామాల్లో మధ్యలో ఉన్న సెంబ్ కార్ గాయత్రి పవర్ కాంప్లెక్స్ వద్ద కాలుష్య సమస్యపై జరుగుతున్న ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల వల్ల స్థానికులకు తీర నిర్ణయం జరుగుతుందన్నారు. ఓవైపు కాలుష్యంతో స్థానికులు అనారోగ్యాలు పాలవుతున్నారని, మరోవైపు భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం అందుకు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. సోంపేటలో ఈ ప్రాజెక్టును అక్కడ ప్రజలు తరిమి కొడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి నెల్లూరుకు తరలించి వారికి రెడ్ కార్పెట్ పరిచారని దుయ్యబట్టారు. పరిశ్రమల వల్ల నిర్వాసితులుగా మారిన వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఆయన పంటపాలెం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. యాజమాన్యానికి చెప్తాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాం, చివరిగా పోరాటం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి హెచ్చరించడానికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే, నేను కనుక అనేక సందర్భాల్లో చెప్పా గ్రామాలలో, నేను కనుక ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించేటువంటి రోజుల్లో ఈ ధర్మాల విద్యుత్ కేంద్రాలు ఇక్కడ స్థాపించడానికి వచ్చి ఉంటే, ఒకవేళ మీరు ఓట్లు వేసినా వేయకపోయినా వీటిని మాత్రం ఖచ్చితంగా అడ్డుకుని తీరుండేవాడిని అని చెప్పి చెప్పే సందర్భంగా గుర్తు చేస్తాం. దీనివల్ల జరిగేటువంటి నష్టాలు, రాబోయేటువంటి రోజుల్లో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఒక్కసారి ఆలోచన చేస్తే తల్లిడిల్లిపోయేటువంటి పరిస్థితి. ఎవరం కూడా పరిశ్రమలు రావడానికి కానీ పారిశ్రామికరణకి కానీ పారిశ్రామిక అభివృద్ధికి కానీ అడ్డంకులం కాదు. ప్రతి ఒక్కరం పరిశ్రమలు రావాలని కోరుకునేటువంటి వాళ్ళం. పరిశ్రమల ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంత ప్రజానికం ఆర్థికంగా నిలదొక్కగలగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, ఈ ప్రాంతాలు మౌలిక వసతి సదుపాయాలతో అభివృద్ధి చెందాలనేటువంటిది ప్రధానంగా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆలోచన. ఈరోజు యాజమాన్యాలు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాయనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయి. ఈరోజు అనేక డిమాండ్లు ఉన్నాయి. ప్రధానంగా మీరు ఈ ప్రాజెక్టులు ఇక్కడ స్థాపించేటప్పుడు సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ పేరుతో స్థాపిస్తున్నాం. ఒక్క నేలటూరు గ్రామానికి తప్ప మరి ఏ గ్రామం కూడా కాలుష్య బారిన పడేటువంటి అవకాశం ఉండదు అని మీరు ఆ రోజు తప్పనిసరిగా మేము చూసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు కలగవు అని చెప్పి ఆ రోజు మీరు హామీ ఇచ్చి ఒక్క నేలటూరు గ్రామాన్ని మాత్రం తరలిస్తే సరిపోతుంది అని చెప్పి నేలటూరు గ్రామాన్ని తరలింపు చేపట్టి మిగతా గ్రామాల అన్నింటిలో కూడా ఎక్కడ ఇబ్బందులు ఉండవు అని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈరోజు మేము అడుగుతున్నాం, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఏ స్థాయిలో ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఏ స్థాయిలో ఈ పరిశ్రమల కాలుష్యం వెదజల్లుతున్నాయి? ఈరోజు కాలుష్యం ఒక పక్క వెదజల్లుతుంటే, అయ్యా మీరు కాలుష్యం వెదజల్లుతున్నాయి, దానివల్ల ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవిస్తుంది, దీనికి సంబంధించి మీ సమాధానం ఏంటి అంటే, సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో యాజమాన్యాలు లేవు. యాజమాన్యాలు చెప్పేదల్లా మేము కట్టేశాం, ఈరోజు మేము ప్రాజెక్టులు ప్రారంభించాం, ఈరోజు మాకు ఆదాయాలు వస్తున్నాయి, మా ఆదాయాల గురించి మేము ఆలోచన చేస్తాం తప్ప మీ వ్యాధుల గురించి మీ బాధల గురించి మేము ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మీరు సచ్చినా బతికినా మాకు సంబంధించి మేము వ్యాపారంలో 10 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆలోచన తప్ప మీ బాగోగుల గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా ఈరోజు యాజమాన్యాలు ప్రవర్తించడం అనేటువంటిది సిగ్గు మానినటువంటి చర్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు యాజమాన్యాలు ఇక్కడికి వస్తే, ఈరోజు అదే నేను కనుక అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడి ఉంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే, ఈ ఫ్యాక్టరీలన్నీ మూయించి ఈ ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించి తర్వాత అవసరమైతే ఫ్యాక్టరీలు ప్రారంభించుకోండి అని చెప్పండి వాళ్ళు తప్ప, ఈ రోజు ఈ ప్రభుత్వాల లాగా వాళ్ళ బూట్లు నాకి వాళ్ళ దగ్గరికి పోయి ఈరోజు వంగి సలాం చేసి వాళ్ళకి గులాం కావాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా 3 డిమాండ్లతో వచ్చాం. ఒకటి, ఏవైతే కాలుష్య బారిన పడుతున్నాయో వాటిని కాలుష్యం నుంచి మీరు తగ్గించేటువంటి అవకాశం ఉందా లేదా? లేదు, మీ ఇష్ట ప్రకారం మేము ఇదే విధంగా కాలుష్యాన్ని వెదజల్లుతూ గ్రామాలను శ్మశానాలుగా మార్చేస్తామనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తే దాన్ని ఊరుకునేటువంటి ప్రసక్తి మాత్రం ఉండదు అని చెప్పి తెలియజెప్పడానికి. అదేవిధంగా ఈ రోజు వరకు ఎంతైతే కాలుష్య బారిన పడి ఈ గ్రామాల్లోని ప్రజలకు సంబంధించి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిందో దానికి సంబంధించి తప్పనిసరిగా నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈరోజు యాజమాన్యం మీద ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం కూడా ఈరోజు ప్రభుత్వానికి కానీ యాజమాన్యాలకు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ
ఈరోజు జరుగుతుంటే ఉపేక్షించేటువంటి హక్కు అధికారం ఎవరిచ్చారో అని చెప్తే ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఈరోజు జిల్లా కలెక్టర్ గా ఉండవలసినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పదే పదే మీడియా ద్వారా కథనాలు వస్తుంటే తాను పట్టి పట్టినట్టుగా వ్యవహరించడం వల్ల ఈ ప్రభుత్వ ఒత్తిడి ఏదన్నా ఉందా, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు కాలుష్య బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరొక ప్రక్క ఈ ప్రాంతంలో మీరు పరిశ్రమలు పెట్టేటప్పుడు, ఈ ప్రాంతానికి సంబంధించి పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు, ఈ ప్రాంతానికి సంబంధించి మీకు మామూలుగా ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరైతే ఈ ప్రాంతానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి యువత ఉన్నారో, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు ఉన్నారో, వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తీరాలి అని చెప్పి దానిలో మీరు ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈరోజు మరొక మాట కూడా చెప్పారు, ఒకవేళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకి సరైనటువంటి అనుభవం లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి శిక్షణ ఇచ్చైనా సరే స్థానికంగా ఉండేటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పారు. ఈరోజు యాజమాన్యం ఎంత నిర్దయగా ప్రవర్తిస్తుందంటే, ఎంత దయాదర్శనాలు లేకుండా వ్యవహరిస్తుందంటే, ఈ ప్రాంతంలో ఉండేటువంటి పిల్లలు చుమ్ముకోవడానికి పుడుచుకోవడానికి తప్ప ఉద్యోగం చేయడానికి పనికిరారా? మీరు మీకు సంబంధించి అదేమన్నా అంటే చెప్పేది హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ ఏంది? కప్పులు మయడం, సాసనలు కడగడం, ఇల్లు తడవడం, సోఫాలు ఎదలగొట్టడం, బూజు తలపడం, ఈ పనులకు మీరు స్థానికంగా ఉండేటువంటి బిడ్డలను ఉపయోగించుకుని ఎంబీఏ ఎంసీఏ చదువుల పిల్లల చేత మీరు శుభ్రపరిచి ఏదో ఒక విధంగా 2 రోజులు పనిచేస్తే 3 రోజులు తరివేద్దాం అనేటువంటి ఆలోచనతో ఆ పనులు వాళ్ళకి అప్పచెప్పి బయట ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తారా? ఈ ప్రాంత యువకులు కానీ ఈ ప్రాంతం ఉండేటువంటి స్థానికులు కానీ నేను చెప్తున్నా, ఇన్ని రోజులు సరిగ్గా వ్యవహరించలేదు. ఈ రోజు మీరు కనుక సరిగా వ్యవహరించి ఉండి ఉంటే ఈ కంపెనీలో పనిచేసేటువంటి ఇతర రాష్ట్రాల ఉద్యోగులు ఇక్కడి నుంచి మీరు తరుగుకుంటున్నారు తెలియజేస్తున్నారు. ఏ హక్కుతో, ఏ అధికారంతో ఇక్కడ యువకు వచ్చి బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసేటువంటి అవకాశం వేసినప్పుడు మీరు ఎలా కల్పించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చిన తొలి రోజే మీరు తరిమి కొట్టుంటే ఈ ప్రాంతానికి బయట వాడు ఉద్యోగం చేసేటువంటి వాడు ఉన్నాడు. ఈ కంపెనీలు నడవాలంటే మీరు ఉద్యోగం చేసే తప్ప నడిచేటువంటి అవకాశం ఉండదు. ఆ రోజు మీరు పట్టి పట్టినట్టుగా వ్యవహరించారు కాబట్టి, ఉదాసీనంగా ఆలోచన చేశారు కాబట్టి, ఎక్కడెక్కడి నుంచి వచ్చేటువంటి వాడితో ఈ రోజు ఈ ఫ్యాక్టరీలు నడుపుకుంటా నియంతృత్వ పోకడంతో యాజమాన్యాలు పనిచేస్తున్నాయంటే ఇంతకన్నా సిగ్గు చెట్టినటువంటి విషయం ఒకటి లేదు. దీని గురించి స్థానికంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరు గుండె మీద చేయి వేసుకుని మనకు అన్యాయం జరుగుతుందా లేదా అనేటువంటి దాని మీద ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే ఈ రోజు ఏది ఏమైనా సరే మాట కట్టుబడి స్థానికంగా ఉండేటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చి తీరాల్సిందే తప్ప, ఈరోజు యాజమాన్యం చెప్తుంది మేము టెండర్లు పిలిచాం, కాంట్రాక్టులు పిలిచామని. ఈ కంపెనీలు టెండర్లు కాంట్రాక్టర్లు నాకు తెలియనటువంటి పరిస్థితి కాదు. ఎవరు మీకు అనుకూలంగా ఉంటే వాడికి టెండర్ వస్తుంది, ఎవరు మీకు అనుకూలంగా ఉంటే వాడికి కాంట్రాక్ట్ వస్తుంది. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మేము చాలా చేశామని చెప్పి, ఈ ప్రాంతాలకు సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తామని భూములు తీసుకున్న తర్వాత ఈరోజు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, జిల్లా కలెక్టర్ గారు సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ చెప్పేది పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తాయని చెప్పి, పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వరకు వస్తున్నాయి తప్ప ఈ రాష్ట్రం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నిద్ర లేస్తే పాపం ఎంతమంది బిడ్డలు బయోడేటా షీట్లు ఎత్తుకుని అయ్యా మాకు ఉద్యోగం ఇప్పించండి అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేటువంటి మాట, సార్ మా దగ్గర పర్మనెంట్ ఉద్యోగాలు అన్నీ అయిపోయాయి, పర్మనెంట్ ఉద్యోగాలు కొందరు అమ్ముకున్నారు అయిపోయాయి, కాబట్టి ఈ రోజు మీకు ఏదైనా అవసరమైతే బయట నుంచి వచ్చినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కాంట్రాక్టర్ దగ్గర కాంట్రాక్ట్ బేసిస్ మీద మమ్మల్ని పెడతాము అని చెప్పి, అంటే ఇక్కడ ఉన్నటువంటి గోవులు మావి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం మాది, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు మావి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి బయట రాష్ట్రాల వాళ్ళ దగ్గర ఊడిగం చేయించుకోమంటే బహుశా ఇదే విధంగా మనం ఆలోచన చేస్తుంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు వచ్చిన నష్టమేంది? ఆ రోజు మనల్ని మనం పరిపాలించుకోవాలి, మన ప్రాంతాన్ని మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఈరోజు అదే స్ఫూర్తితో ఇక్కడ పనిచేసేటువంటి ఈ ఫ్యాక్టరీలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. మరొక ప్రధానమైనటువంటి ఈ ప్రాంతాలకు సంబంధించి డబ్బులు కేటాయించాలి, గ్రామాల్లో మౌలిక వసతి సదుపాయాలు కల్పించాలి అని చెప్పి, గ్రామాలలో మౌలిక వసతి సదుపాయాలు కల్పించాలి అని చెప్పి డబ్బులు కేటాయిస్తే
ఈ పెద్ద మనుషులు చెప్తారు యాజమాన్యానికి సంబంధించి మేము తీసుకునేటప్పటికే దాన్ని ఖర్చు పెట్టినట్టుగా మాకు లెక్కలు చూపించారు అని చెప్పి మేము అడుగుతున్నాం మీ లెక్కలు మీ దగ్గర ఏమున్నాయి? ఆ కాగితం తీసుకొస్తే పాపం ఒక వ్యక్తి వచ్చారు నా దగ్గరికి ఒకరోజు ఒక కాగితం తీసుకుని, ఏమి బాబు అంటే అయ్యా నా పేరుతో 3 లక్షల రూపాయలు పనిచేసినట్టుగా ఈ కాగితం వచ్చింది, ఈ కాగితానికి సంబంధించి నేను ఏమి పని చేయలేదు, నాకు బిల్లు లేదు, ఈ పని ఎవరు చేశారు, ఈ బిల్లు ఎవరు తీసుకోరు చెప్పండి అని చెప్పారు. యాజమాన్యం నా దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా వ్యక్తి వచ్చాడు 3 లక్షల రూపాయలు పని చేసామంటున్నారు, ఆ పనికి బిల్లు తీసుకున్నారు, ఆ వ్యక్తికి తెలియదు అంటే నేను ఆశ్చర్యపోయా. యాజమాన్యం ఏం చెప్పిందంటే ఇది ఎట్ట జరిగిందని అడగల, ఈ పేపర్ ఎట్ట బయటకు వచ్చింది అని చెప్పి అడిగారు. ఆశ్చర్యం ఏంటంటే అయ్యా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అని అంటే దీనికి సంబంధించి యాజమాన్యం వెంటనే అరే ఈ పేపర్ ఎట్ట బయటకు వచ్చింది అని చెప్పాను. అంటే మీరు వేరే వాళ్ళ పేరుతో దొంగ లెక్కలు రాసుకుని ఆ డబ్బులు తినేస్తే ఆ తిన్నటువంటి డబ్బులు ఈ ప్రాంతాలకు ఖర్చు పెట్టకపోతే ప్రజలకు సంబంధించి ఇదిగో ఈ గ్రామాలకు సంబంధించి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం మా దగ్గర వివరాలు ఉన్నాయని చెప్పి ఒక్క రోజైనా సరే ధర్మాల విద్యుత్ కేంద్రాల యాజమాన్యం చెప్పిందా అని చెప్పి నేను అడుగుతున్నా. జిల్లా కలెక్టర్ గారికి నేను లేఖ రాశా, దీని మీద ఆడిట్ జరిపించండి, ఏ నీరు ఖర్చు పెట్టారో లెక్కలు చేర్చండి, దేనికి ఖర్చు పెట్టారో లెక్కలు చేర్చండి, ఈ ప్రాంతాలకు సంబంధించి గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలకు ఏం ఖర్చు పెట్టారో లెక్క చెప్పండి అని చెప్పి అడిగా. పాపం ఇక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని కాలుష్యాన్ని పిలిచేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, నష్టపోయేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇబ్బందులు పడేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఉద్యోగాలు బయట రాష్ట్రాలకి, వసతి సదుపాయాలు జిల్లా కేంద్రాలకి, ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు ఏదైనా అవసరాలు వస్తే ఈ జిల్లాకు సంబంధించి అభివృద్ధి పనులు చేయడంలో మేము అడగటంలా, ముందుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కనీస వసతి సదుపాయాలు కల్పించాల్సినటువంటి పరిస్థితి. ఎవరో చెప్పాడు చీపురు కడుతూ ఒకరోజు చిమ్మడం, స్వచ్ఛ భారత్ అని చెప్పి ఫోటో తీసుకుని వెళ్ళడం, పిల్లకాయలకు బ్యాగులు ఇవ్వడం, విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నామని చెప్పి వెళ్ళడం, ఇది కాదు పద్ధతి. ఈ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ఆ కేటాయించినటువంటి నిధులు ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను యాజమాన్యాలకు చెప్తున్నా, మీరు ఈ రోజు వరకు ఎన్ని దొంగ లెక్కలు రాసినా ఖర్చు పెట్టాల్సినటువంటి 10 రూపాయి మీ నోటు ద్వారా కక్కించి ఖర్చు పెడతాను తప్ప వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండగా గుర్తుంచుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు చాలా విషయాలు చాలా మంది చెప్పారు ఈ ప్రాంతానికి సంబంధించి ఎంత ఇదిగా ప్రవర్తిస్తున్నాయని చెప్పి. ఎవరైనా సరే ఈ ప్రాంతానికి వెళ్ళి అయ్యా మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి అడిగితే ప్రాంతంలో ప్రజలు వెళ్ళి ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి వాళ్ళని రిమాండ్లకు పంపిస్తారా? అంటే ఒక వ్యక్తిలో ఇద్దరు వ్యక్తుల్లో మీరు భయపెడితే భయభ్రాంతులకు గురి చేస్తే ఇక ఈ ఫ్యాక్టరీ జోలికి ఎవరు రారు అనేటువంటి ఆలోచన ఉందా? ఈ రోజు మీరు అనవసరమైనటువంటి శాంతి భద్రతల సమస్యలు సృష్టించుకుంటున్నారు, ఇక్కడ ఫ్యాక్టరీలు నడపాలనేటువంటి ఆలోచన ఉంటే ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి నడుపుకోవాల్సింది తప్ప ప్రాంత ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరో విషయం చెప్పా, చాలా మంది మాట్లాడారు, నేను ఈ రోజు ఇక్కడ నిలబడి అడుగుతున్న యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ ఏ రోజైనా సరే యాజమాన్యం దగ్గర శాసనసభ్యుడిగా ఏ ఒక్క సహాయమైనా సరే అది ఆర్థిక సహాయం కావచ్చు మరే సహాయమైనా కావచ్చు ఏ రోజైనా ఈ కంపెనీ ప్రతినిధులను పిలిచి నాకు వ్యక్తిగతంగా ఈ సహాయం చేసి పెట్టండి అని చెప్పి ఏ రోజైనా ఒక్క రూపాయి నేను వీళ్ళ దగ్గర ఆశించినట్టుగా ధైర్యంగా యజమాని నేను చెప్పండి అని అడుగుతున్నా, ధైర్యంగా అడుగుతున్నాను. అదే నేను ఇక్కడ నిలబడి అడుగుతున్నా, మీరు ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి ఎన్ని కోట్ల రూపాయల నగరాలు ఇచ్చారో చెప్పండి. లేని పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి నేను ఇద్దరు ఇక్కడ నిలబడండి, చంద్రమోహన్ రెడ్డికి ధైర్యం ఉంటుంది రమ్మనండి, ఈ యాజమాన్యం ముందు నిలబడదాం, నిలబడి మీరు మంత్రిగా నేను శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాలకు సంబంధించి నువ్వెంత ముడుపులు తీసుకున్నావు నేనేం తీసుకున్నాను అనేటువంటివి, భగవంతుడు అనేటువంటి వాడి మీద నమ్మకం ఉంటే నువ్వు ప్రమాణం చేయి ప్రజల మధ్యలో, నేను ప్రమాణం చేస్తా, లేదంటే మరిద్దరం కలిసి నిజ నిర్ధారణ పరీక్షలకు సిద్ధమవుదాం, వెళ్దాం, వెళ్ళి నిజ నిర్ధారణ పరీక్షలకు వెళ్తే నువ్వు అవినీతికి పాల్పడ్డావా, ఈ ఫ్యాక్టరీకి సంబంధించి నేను అవినీతికి పాల్పడ్డాను అనేటువంటి దాని మీద స్పష్టత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు పోరాటం చేశావు ధర్మాల విద్యుత్ కేంద్రాల వద్దని, ధర్మాల విద్యుత్ కేంద్రాల వద్దని పోరాటం చేసినటువంటి వాడి, జెండా ఎత్తుకొని తిరిగినటువంటి వాడి మధ్యలో ఆ పోరాటాలు ఆపు వెనక నీ ఆంతర్యం ఏమిటో చెప్పగలవా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా. ఈరోజు నేనున్నా, నేను నిలబడ్డా, ఈ అవసరాలు తీర్చేంత వరకు పోలీసులు తీసుకురావచ్చు, అరెస్టులు చేయించు, కేసులు పెట్టచ్చు, జైల్లో పెట్టచ్చు, మరి ఏదైనా చేయొచ్చు, కానీ వాటికి వేటికి కూడా లొంగి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే నేను చెప్పేది వీళ్ళు మల్టీనేషనల్స్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు,
బ్రిటిష్ వాడు ఏ విధంగా ఈ దేశానికి వచ్చి మనలో మనకి చిచ్చు పెట్టి ఏ విధంగా ఈ దేశాన్ని వాళ్ళ కౌగిల్లోకి తీసుకున్నాడో అదే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిని స్థానికంగా ఉండేటువంటి నాయకులు గమనించండి అని చెప్పి కోరుతున్నా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు పిలుస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నజరాన ఇస్తారు, రేపటి నుంచి రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని ప్రలోభ పెడతారు, భయపెడతారు, ఏదో విధంగా లొంగ తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తారు. ఏ ఒక్కరు కూడా నేను మిమ్మల్ని కోరుకునేది వాళ్ళ ప్రలోభాలకు లొంగకుండా నీతిగా నిజాయితీగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల మనోభావాల కోసం, ప్రాంత ప్రజానీకం కోసం ప్రతి నాయకుడు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఈ సంబంధించినటువంటి నష్టపడేటువంటి ప్రజలు కానీ నేను కోరుకునేది మీ వెంట నేనుంటాను. తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చేంత వరకు మన పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి మాత్రం గుర్తుంచుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు ఈ ప్రాజెక్టులు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం ఎంత వృద్ధిలోకి వస్తామని చెప్పి అనుకున్నారు. ఈరోజు ప్రభుత్వం పాపం ఇక్కడ ధర్నా చేయాలని వస్తే మీరు షామైన వేసి దానికి లేదు అంటే పోలీసుల్ని ప్రభుత్వం పంపించడం వెనక ఉద్దేశం. మీరు ఏ విధంగా అయినా సరే ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే ఆ ఇబ్బందులకు సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం నేను మాట్లాడడానికి తప్ప మరొకటిందా? నేను అడుగుతున్నా పోలీస్ యంత్రాంగాన్ని, నేను అడుగుతున్నా జిల్లా ఎస్పీ గారిని, మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, మీకు ధైర్యం ఉంటే మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవాలని. ఏ విధంగా నష్టం జరిగిందా లేదా చూడండి, అక్కడి నుంచి ఎంత బోర్డులు పెట్టి చూపించారు. ఇది నష్టం జరిగినటువంటి వాస్తవమా కాదా చెప్పమనండి. చెప్తే యాజమాన్యం ఇతరుల ఆస్తి నష్టానికి బాధ్యత వహించి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎందుకు యాజమాన్యం మీద మీరు క్రిమినల్ కేసులు నమోదు చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు యాజమాన్యం పట్ల అంత ఉదాసీనత వైఖరి అవలంబించి వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తినట్టుగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం జిల్లా యంత్రాంగానికి, జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఏమొచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ సెంకార్ప్తో సంబంధాలు ఉన్నాయి. ఎంత సంబంధాలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి సెంకార్ప్తో ఈ రాష్ట్రానికి సంబంధించి రాజధాని నిర్మిస్తానని చెప్పి దాదాపు వాళ్లకు సంబంధించి ఈరోజు 5,000 ఎకరాల పొలాన్ని వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఇచ్చేసి 1,600 ఎకరాలు మొదటి విడతలో ఈరోజు మేము అభివృద్ధి చేయడానికి ఇచ్చాం. దానికి సంబంధించి 306 కోట్ల రూపాయలు సెంకార్ప్ కంపెనీ పెడితే 5,250 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు మౌలిక సదుపాయాలు అన్ని కల్పించి ఆ లోన్ కుదవ పెట్టుకుని అప్పు తెచ్చుకునేటువంటి అవకాశం కల్పించి వాళ్ళకి 58% ఇచ్చి 5,250 16,000 ఎకరాల పొలం ఇవన్నీ ఇచ్చినటువంటి వ్యక్తి 42%తో సరిపెట్టుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు సెంకార్ప్తో ఏ విధంగా లాలిచ్చి పడ్డాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ సెంకార్ప్ నడిపేటువంటి కంపెనీ కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు స్థానిక ప్రజలు ఏమైపోయినా సరే రేపు నేను 5,000 రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కోవాలి అంటే ఈ కంపెనీలు కొమ్ము గాయాలి, ఈ కంపెనీల ద్వారా నేను అభివృద్ధి చెందాలి, ఈ కంపెనీల దగ్గర ముడుపులు తీసుకోవాలి, ఈ కంపెనీల దగ్గర నేను ముడుపులు తీసుకుని రేపు ప్రజల్లోకి వస్తే ఓటుకు 5,000 రూపాయలు ఇస్తే ఈ కష్టాలు నష్టాలు అన్ని మర్చిపోయి 5,000 రూపాయలు చూసి నాకు ఓటేస్తారనేటువంటి భ్రమలో ఉన్నారు. కాబట్టి ఈరోజు దీనికి సంబంధించి ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆలోచన డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలి, డబ్బు ఏ విధంగా దోచుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను గమనించి ఉండే వ్యక్తి అయితే వాళ్ళని పిలిచి మాట్లాడి ఈరోజు ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు లేవు, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ ప్రాంతానికి సంబంధించి మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పి మాట్లాడుండేవాళ్ళు. ఈరోజు నేలటూరు గ్రామం మీరు తరలిస్తా ఉంటున్నారు. నేలటూరు గ్రామం ఎప్పటి నుంచి తరలించాల్సినటువంటి పరిస్థితి? మీ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందే నేలటూరు గ్రామాన్ని తరలించాలి. నేలటూరు గ్రామం తరలింపులో భాగం ఏంటంటే ఆ గ్రామంలో ఇబ్బంది జరుగుతుంది కాబట్టి, ఆ గ్రామం ఇబ్బందికి గురవుతుంది కాబట్టి, ఆ గ్రామ ప్రజలు కష్టాలు పడతారు కాబట్టి ముందుగా వాళ్ళని తరలించిన తర్వాత ఈ ప్రాజెక్టులు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు కనీసం పట్టించుకోకుండా వాళ్ళకి సంబంధించినటువంటి పాపం మంచినీళ్ళు తెచ్చారు. ఆర్ఓ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి నీళ్లు ఇంత మలినంగా ఉంటే ఆర్ఓ ప్లాంట్లు మీరు పెట్టి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళ సంబంధించినటువంటి కనీస ఆరోగ్య సదుపాయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉందా? కనీసం వాళ్ళ ఆరోగ్యాల గురించి మీరు పట్టించుకోవాలనేటువంటి ఆలోచన మీకుందా? ఒక్కసారి యాజమాన్యాలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి గుండె మీరు చేపట్టి. కాబట్టి నేను కోరేది జిల్లా అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖని, అందరినీ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఆవేశంతో ఉన్నారు, ఈ ఆవేశం ఆగ్రహంతో మారి రేపు శాంతి భద్రతల సమస్య వచ్చి ఇక్కడ ముట్టడించి రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా సరే విఘాతం కలిగితే దానికి జిల్లా యంత్రాంగం, ఈ ప్రభుత్వం, పోలీస్ శాఖ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మాత్రం గుర్తుంచుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా వెనకడగేటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు అందరికీ చెప్పాం, అందరికీ తెలియజెప్పాలని. ఈరోజు ప్రధానంగా నేను ఇక్కడికి రావడానికి కారణం మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఇప్పటికీ అనేక రకాలైనటువంటి మాటలు చెప్పారు. పాపం రమేష్ రెడ్డి చెప్పాడు నా దగ్గరకు వచ్చి అనేక సందర్భాల్లో, శంకరే చెప్పాడు, అదేవిధంగా జడ్పీటీసీగా ఉన్నటువంటి ప్రసాద్ చెప్పాడు, జడ్పీటీసీగా ఉన్నటువంటి చిరంజీవి గౌడ్ చెప్పారు,
అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మండల కన్వీనర్గా ఉన్నటువంటి విశ్వాసం చెప్పాడు. ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి మాట అదే విధంగా పాపం నాల్టూరుకు సంబంధించినటువంటి కోటారి అక్కడ సంబంధించినటువంటి కాపులు, అక్కడ సంబంధించినటువంటి దళిత వారి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులు, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అందరూ చెప్పేటువంటి మాట, దానికి సంబంధించి అందరూ చెప్పేటువంటి మాట. అదేవిధంగా అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి మండపం గ్రామ ప్రజలు, మండపం సర్పంచ్ సుబ్బారావు, వీళ్ళందరూ కలిసి ఏదైనా మాట్లాడాలని వస్తే వాళ్ళందరికీ సంబంధించి ఎంపీ గారు రావడం జరిగింది. ఆయన కూడా ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాం. దీనికి సంబంధించి ఎవరు వచ్చినా సరే ఏదో ఒక విధంగా ఇబ్బంది పాలు చేయాలనేటువంటి ఆలోచన తప్ప వాళ్ళ గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళందరూ చెప్తే